హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఒక మామూలు నిత్యము వాడుకునేది, ఆడవాళ్ళకి ఉపయోగపడేది, అలాగే మేలు జరిగేది, ఒంటికి మేలు జరిగేది, కంటికి మేలు జరిగేది, సహజ సిద్ధమైనది, కళ్ళు అందంగా కనిపించడానికి, అలాగే కంటి సమస్యలు రాకుండా మసకబారడం, లేకపోతే కళ్ళ వెంట నీళ్లు కారడం, కళ్ళు దురదలు పెట్టడం, లేదు అంటే రకరకాల కళ్ళు ఎరబడడం, ఇలాంటి సమస్యలన్నింటినీ ప్రకృతి సహజంగా తయారు చేసేటటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటి కాటుక ఏదైతే ఉందో అది కంటికి మేలు చేస్తుందండి. పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవారు అంటే ఇళ్లల్లోనే తయారు చేసేవారండి. తర్వాత కాలగమనంలో చాలా మార్పులు వచ్చి అప్పుడు ఆడవాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండేవారు కాబట్టి ఇంటి పట్టునే అన్నీ చేసేవారండి. తర్వాత ఇక మహిళలు కూడా ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇక లేడీస్కి టైం లేకుండా అయిపోయిందండి. దాంతో కాస్మెటిక్స్ వైపు మళ్ళడం జరుగుతుంది. సరే, దానివల్ల కొంతకాలం బాగానే నడిచింది, కానీ తర్వాత దానివల్ల చెడు ప్రభావం కనిపించడం మొదలెట్టిందండి. దాంతో మళ్ళీ పాత పద్ధతుల వైపే మళ్ళీ మొగ్గు చూపుతున్నారండి. ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా అలాగే జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో పాత పద్ధతులు, ఆరోగ్యకరమైన పద్ధతులని ఫాలో అవడానికి అందరూ కూడా ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు మనం కాటుక గురించి మాట్లాడుకుందామండి. కాటుకని అనేక రకాలైనటువంటి పదార్థాలతోటి తయారు చేసుకోవచ్చండి. మా చిన్నప్పుడు మా అమ్మగారు గంధంతో తయారు చేసేవారండి. ఒక ఇత్తడి పళ్ళానికి శుభ్రంగా తోమేసేసి దానికి గంధపు చెక్కను అరగదీయించి స్నానం మీద అరగదీసి ఆ గంధం ఏదైతే వస్తుందో ఆ పేస్ట్ లాంటిది ఆ ఇత్తడి పళ్ళానికి వెనక వైపు రాసి ఆ తర్వాత దాన్ని ఆరబెట్టి ఆ తర్వాత ఒక ప్రమిదలో మట్టి ప్రమిద కానీ ఇత్తడి ప్రమిద కానీ ఏదైనా ప్రవలతండి, అందులో ఆవదం వేసి అందులో పమిడి పత్తితో చేసినటువంటి ఒత్తిని వేసి దాన్ని నానబెట్టి అది బాగా ఇది ఆరే లోపల ప్రమిదం తయారు చేసేవారండి. ఇది ఆరిపోయిన తర్వాత ఒక గదిలో పెట్టి అన్ని తలుపులు వేసేసి చీకటి గది అనేవారండి. అంటే ఎందుకు ఆ చీకటి గదిలో మనకి గాలి వెలుతురు రాకూడదు, అలాగే దీపం కొండెక్కకూడదు, అలాగని చెప్పనేసి పెట్టేవారండి. పైన పళ్ళెం తిరగేసి పెడతారు కదా, పైన బోర్లు వేసిన మామూలుగా పెడతారు కదా, మూడు ఇటుకరాళ్ళ మీద పెట్టేవారండి. చీకటిగా ఉంచేవారు గదిని. ఆ తర్వాత ఈ పళ్ళెంలో పసుపు నీళ్లు పోసేవారండి. అలాగా ఒక 5-6 గంటలు కాలిన తర్వాత దీపం కొండెక్కేసేదండి. అవధాన్ని పట్టి ఎక్కువ కావాలనుకుంటే అవధం పోస్తూ ఉంటే, అవధం పోసి ఒత్తిని సరిచేసి ఆ పైన నీళ్లు పోస్తూ ఉంటే ఎంత కావాలంటే అంత మసి తయారైదండి. దాన్నే కాటుక అంటారు. అది ఎంత కావాలో అదంతా ఒక తాటాకుతో కానీ, ఇప్పుడైతే స్టీల్వి వచ్చాయి కానీ పేపర్లు దాన్ని ఉంటారు టంక్లీనర్స్ లాంటివి, పూర్వం అయితే తాటాకుతో చేసేవారండి. ఆ తాటాకుతో చేయడం వల్ల ఏమిటంటే చక్కగా గీక్కేసి ఒక పళ్ళెంలోకి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పోసుకుని పెట్టుకునేవారండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే ఎక్కువ మోతాదులో పట్టేవారు కదండి పొడి అంతా ఒకేసారి తయారు చేయడం, కొద్ది కొద్దిగా తయారు చేసేవారండి. దాంట్లో నెయ్యి, ఆవు నెయ్యి వేస్తారండి, కొంతమంది గేదె నెయ్యి వేస్తారండి. ఈ గేదె నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఒక చుక్కలు లెక్కన పోయాలండి. చుక్కలు లెక్కన పోసి పొడిని పేస్ట్లా చేస్తారండి. అదే పళ్ళెం వెనకాలే చేసేస్తారండి, పళ్ళెం తిరగేసి చేస్తారు. ఆ తర్వాత మంచినీళ్ళ ట్యాప్ కింద పెట్టి బాగా రుద్దేవారండి. అంటే ఒక చిన్న దాన్ని ఏమంటారు స్టీల్ గ్లాస్ కానీ అంచు బాగా ఉండేది ఇది అంటే వెనకాల తిరిగేసి బాగా రుద్దితే దాని మీద నలకలు పోయి ఉండి ట్యాప్ కింద కడగడం వల్ల ఏమైందంటే మంచినీటి ట్యాప్ కింద దాంట్లో ఉన్నటువంటి మలినం ఏదైనా ఉంటే పోతుంది అని. దాని తర్వాత చక్కగా తీసి పేస్ట్ చేసి దగ్గరికి తీసిన తర్వాత ఒక చిన్న పూర్వం వెండి భరిణిలు ఉండేవండి, ఆ వెండి భరిణిలో పెట్టేవారు పూర్వం. తర్వాత ఇత్తడి వచ్చేయండి, తర్వాత స్టీల్ వచ్చాయండి, ఇంకా కాటుక భరిణులు, తర్వాత ఇప్పుడైతే ప్లాస్టిక్ కూడా వచ్చేసాయి. సరే అదనమాట. సరే, ఈ కాటుకుని ఇక గంధంతో తయారు చేయడం, తర్వాత ఆవగింజంతా పచ్చకర్పూరం వేసి నూరేవారండి. దాన్ని పెట్టుకుంటే కంటికి చలవ చేసేదండి.
అలాగే కంట్లో పొరలు కూడా పోతాయి అనేవారండి. తర్వాత ఇక రకరకాలైనటువంటి పదార్థాలను ఉపయోగించి తయారు చేసేవారికి ఏమిటంటే, ఒకటి ఫస్ట్ గంధం కాటు చెప్పాను కదా, తర్వాత బాదం పప్పుతో బాదం పప్పును కాల్చేసి దాన్ని పొడి చేసి దాన్ని కూడా చేస్తారండి. అలాగే వాము బాదం కలిపి పౌడర్గా నూరి ఒక దూదిలో పెట్టి దాన్ని ఆవదంలో పెట్టి అలా కూడా చేస్తారండి. తర్వాత నిమ్మరసంతో, నిమ్మరసాన్ని ఏమిటి అంటే మామూలు నిమ్మకాయ పిండి వేసి ఒక పల్చని బట్ట చక్కగా కాటన్ది తెల్లది తీసుకుని దాంట్లో ముంచి ఒక 6 సార్లు ముంచి అంటే ఆరవేయడం మళ్ళీ ముంచడం. అలాగా నిమ్మరసంతో ఒక 6 సార్లు చేసిన తర్వాత ఇక 6 సార్లు కంప్లీట్ అయిపోయి బట్ట ఎండిపోయిన తర్వాత దాన్ని ఉత్తిగా చేసి ఈ పళ్ళ్యానికి మసి పట్టిస్తారండి. కొంత చాలా మటుకు ఇతర పళ్ళ్యానికే పట్టిస్తారండి, అదే మంచిది అంటారు పెద్దవాళ్ళు. తర్వాత తర్వాత స్టీల్ పళ్ళ్యాలు కూడా వచ్చేది. అలాగే మల్లెపూలతో కూడా చేస్తారటండి. ఇది ఈ విధానం కూడా వెరైటీగా అనిపించింది. ఈ మల్లెపూల రసం తీసి చేతితో నలిపేసి ఆ రసాన్ని అదే బట్టకి బట్టలో వేసి ఆ మల్లెపూలు బాగా నలిపేస్తే దాంట్లోంచి రసం వస్తుందండి. దాన్ని ఆరబెట్టి ఒత్తిళ్ళ చేసి దాంతో కూడా చేస్తారు. తర్వాత దాల్చిన చెక్కతో కూడా చేస్తారండి. దాల్చిన చెక్క కూడా ఏమిటంటే వాళ్ళు చెప్పే పద్ధతి వాళ్ళు నేను అనుకోవడం ఏమిటంటే, దాల్చిన చెక్కను కాల్చేసి పొడి చేసి దాంట్లో కొద్దిగా గేదె నెయ్యి వేస్తారండి, ఆవు నెయ్యి వాడతారు, ఎవరిష్టం వాడితే ఇక్కడ. ఆ తర్వాత దాల్చిన చెక్క కాటు కూడా నేను వాడుతున్నానండి, చాలా బాగుంది, నా కంటి చూపు చాలా బాగా ఉందండి. నాకు రీడింగ్ లెన్సెస్ తప్పిస్తే మామూలుగా చూడడానికి టీవీలు పుస్తకాలు ఇవన్నీ టీవీ చూడడానికి లేకపోతే మామూలు పనులు చేసుకోవడానికి నాకు మసక లేదండి. శుభ్రంగా ఎంత దూరమైనా చూస్తాను నాకు కనబడుతుంది, కాకపోతే రీడింగ్ లెన్సెస్ అన్న అక్షరాలు కనిపించవు. డాక్టర్ అదే అన్నారు, నీకు రీడింగ్ లెన్సెస్ అయితే ఆ లెన్సెస్ అయితే సరిపోతాయమ్మా అన్నారు. అదే ఇచ్చారు డాక్టర్ గారు కూడా, సరే అది సంగతి వయసుతో వచ్చేటటువంటి సమస్య అని చెప్పి అన్నారు. ఇక పొన్నగంటే ఆకుతో అండి, ఇది కూడా పొన్నగంటే ఆకు కూడా రసం తీసేసి అదేమిటి బట్టకి పట్టించి ఆ రసాన్ని ఆరిన తర్వాత మళ్ళీ దీంతో చేస్తారటండి. కానీ చాలా చాలా వెరైటీలండి. కొంతమంది గంధం పెడతారండి పళ్ళ్యానికి, కొంతమంది ఏమి పెట్టండి, కొంతమంది వెల్లుల్లి రసం పెడతారండి, కొంతమంది వెల్లుల్లి రసాన్ని పళ్ళ్యానికి రాసి ఆరబెట్టి ఆ తర్వాత ఇవన్నీ పడతారండి. రకరకాలైన పద్ధతులు ఇవన్నీ కూడా కంటికి మేలు చేసేవేనండి. ఆముదం మస్ట్ అండి. ఆముదం కొంతమంది కొబ్బరి నూనె కూడా వేస్తారండి, ఎవరు వీలుని బట్టి వాళ్ళు చేస్తారు. సరే ఇంకా తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా ఆరోగ్యకరమండి. ఇందులో ఏది మీకు నచ్చితే అది చేసుకోండి. ఆ తర్వాత గంధం కంటి పొరలను తొలగిస్తుందండి, అంటే కంటి లోపల పొరలు ఏర్పడతాయండి, అవి కూడా తొలగిస్తుంది. దాల్చిన చెక్క కూడా అంతే. ఇంకా నిమ్మరసం అయితే సి విటమిన్ అధికంగా ఉంటుంది, అది కూడా చల్ల కంటికి చల్లదనాన్ని ఇస్తుందండి. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధానం చేస్తారు. ఇవన్నీ కూడా కంటికి మేలు చేసేవే, సహజ సిద్ధమైనవే. కాబట్టి మసినే కాటుక అంటారండి. ఇది అవధంతో ఒత్తి చేసి ఇక మిగతావన్నీ రకరకాల పద్ధతులతో చేస్తారు. కొంతమంది కొబ్బరి నూనె కూడా వేస్తారండి, కొంతమంది ఆవదమే మంచిది అంటారండి. పాతకాలం పద్ధతులు పెద్దవాళ్ళు చెప్పినవి ఏది మంచి అనేది మనం ఒక్కసారి చేసుకుని చూడడం, లేదా పెద్దవాళ్ళు చెప్పింది వాళ్ళు అనుభవిస్తున్నది వాళ్ళు చెప్తారు కదండి, అప్పుడు ఖచ్చితంగా నమ్మాలండి. నమ్మి ప్రాక్టికల్స్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళే. కానీ కంటికి మాత్రం మేలే జరుగుతుందండి. నా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు గంధంతో చేసేవారండి. గంధం పళ్ళని పూసి తర్వాత ఇదేంటి ఆవదంతో దీపం పెట్టి తర్వాత కొద్దిగా నెయ్యి వేసి గేదె నెయ్యి వేస్తారండి. కొద్దిగా ఆవగిందంత పచ్చకర్పూరం, అదేంటి స్వీట్స్లో వేసే కర్పూరాన్ని పచ్చ కర్పూరం అంటారండి. మామూలుగా ఇది ఒంటికి మంచి చేస్తుందండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.